నేపాలీ సంప్రదాయంలో రూపుదిద్దుకున్న హేరంబ గణపతి ఆశీస్సులతో డాక్టర్ గౌరీ శేఖర్ వద్దకు వచ్చే రోగులకు ఆధ్యాత్మిక చికిత్స జరుగుతోందని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అభినందించారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల తిరుమల హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హేరంబ గణపతి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి దర్శించి అనుగ్రహ భాషణ చేశారు. రోగులకు వైద్య సేవలే కాకుండా ఆధ్యాత్మిక సేవలు అందించడం అభినందనీయమన్నారు. మానవాళి చేపట్టే కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా నిర్వహింపబడాలంటే గణపతిని పూజించాలని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, రెడ్డం రాజా తదితరులు పాల్గొన్నారు. హేరంబ గణపతి ఛాయాచిత్రాన్ని డాక్టర్ ఉమర్ అలీషాకి డాక్టర్ గౌరీశేఖర్ బహుకరించారు. అనంతరం డాక్టర్ గౌరీశేఖర్ గారాభంగా పెంచుకుంటున్న గోవులకు డాక్టర్ ఉమర్ అలీషా ఆహారం అందించారు. మనకు అవకాశం లేనప్పుడు అంటే మన పరిసరాలన్నీ కూడా కాంక్రీట్ నిండిపోయి ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో మనం కుండీల్లో మొక్కలు వేసి మనం పెంచగలిగినట్లయితే మన ఆరోగ్యాన్ని, మన ప్రకృతిని మనం పరిరక్షించుకున్నట్లు అవుతుంది. అది వినాయకునికి ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి మొదలుకొని మళ్ళీ వినాయక చవితి వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చే వరకు చాలా 365 రోజుల్లో 3 మొక్కలు ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే ఆ 3 మొక్కలు వినాయకులు వారికి మనం అర్పించేటువంటి గురుదక్షిణ. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే భక్తి తత్వం, ఆరోగ్య తత్వం అవన్నీ మనం కొన్ని కలిగించే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మరి తిరుమల హాస్పిటల్ డాక్టర్ గారు, గౌరీశంకర్ గారు చేసేటువంటి ఈ మొహమ్మ పోయినటువంటి కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం రాగలుగుతున్నాను అన్నట్లయితే వారి యొక్క ఆప్యాయత, ప్రేమ నా ఎందు భక్తి తత్వంతో వారు అర్పించి ఈ కార్యక్రమానికి తీసుకురాగలుగుతున్నారు. అది జగన్నాథుని యొక్క కృప, గౌరీశంకర్ గారి యొక్క మొహమ్మపోయినటువంటి భక్తి తత్వం. కాబట్టి వారు సదా భగవంతుడి ఆరోగ్యము, ఆయుష్, అన్ని విధాల అన్ని కార్యక్రమాల్లో వారి చేతినిచ్చి చక్కని అభివృద్ధిని సాధించాలని చెప్పి కోరుకుంటూ